ఒక వ్యక్తి భూమి మీదకి రావటానికి ఎంత పోరాటం కోట్ల మంది మధ్య జరిగిందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మీరు కుర్చీలో కూర్చోటానికి, మైదానంలో కూర్చోటానికి, ఈ భూమి మీదకి మీరు రావటానికి ముందు, తండ్రిలో నుండి విడుదలైన తరువాత, తల్లిలోని భయంకరమైన ఆ పోరాటాన్ని చూశారు మీరు. ఎవరు మిమ్మల్ని నిలబెట్టారు? మీరే ఎందుకు రావాలి? మగవాడిగా నువ్వెందుకు పుట్టాలి? ఆడపిల్లగా నువ్వెందుకు పుట్టాలి? దీన్ని నిర్ణయించేది పరలోకమందున్న తండ్రి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. ఇప్పుడు చదవండి యిర్మీయా 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అంటున్నాడు యిర్మీయాతో. ఎప్పటికి ఈ శాస్త్రం రాలేదు, ఇంకా ఈ శాస్త్రం రాలేదండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, యిర్మీయా, అహరోను, శాంసన్, ఉపేంద్ర, సంతోష్, గర్భములో నిన్ను రూపింపక మునుపు నిన్ను ఎరిగి తిని నువ్వు నాకు తెలుసు అంటే ఇంకా వెళ్ళిపోతున్నాడండి. ఇంకెక్కడికో వెళ్ళిపోయాం. అప్పుడు ఆయనకి ఎలా తెలుసు? మనం ఎలా తెలుసు ఆయనకి? తండ్రిలో నుంచి తండ్రులను మారుకుంటూ వచ్చాం. ఇక్కడ మీకు ఒక సర్ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మా నాన్నగారు లాజరస్ గారు, ఆయన కుమారుడు నేను, మా తాతయ్య గారు రామస్వామి గారు, నా తండ్రిని కన్నా తండ్రి రామస్వామి గారు, నా తండ్రి గారు లాజరస్ గారు, ఆయన కుమారుడు సుందర్రావు, నా కుమారుడు ప్రసన్నబాబు. మా తాతయ్య 1వ తరం, మా నాన్నగారు 2వ తరం. అంటే నేను దగ్గరికి అంచనా వేసుకుంటున్నానండి, అంతకుముందు నాకు తెలియదు వాళ్ళ సంగతి. మా తాతయ్య తరం, మా నాన్నగారి తరం, 3వ తరం నాది, 4వ తరం వీడిది, 5వ తరం వీడికి ఒక కొడుకున్నాడు. మరలా నలుగురిలో, ముందున్న నలుగురిలో ఎక్కడైనా మా నాన్నగారు మరణించారనుకోండి, నన్ను కనక ముందు, మా నాన్నగారు మరణిస్తే పిడి సుందర్రావు అనేవాడు లేడు, ప్రసన్నబాబు అనేవాడు రాడు, వాడి గర్భం నుంచి అభిఘ్న సుందర్ అనేవాడు రాడు. బ్రేక్ పడిందా ఎక్కడైనా? నీవు రావు, నేను రాను. అంటే మా తాత నుంచి ఎంత కాన్షియస్గా ఉన్నాడే. మా తాతను కాపాడాడు నా గురించి, మా నాన్నను కాపాడాడు నా గురించి, నా గురించి ఎంతమంది నా పితరులను కాపాడాడు నా తండ్రి. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించండి. మీ తండ్రులు, మీ తాతలు, ముత్తాతల దగ్గరికి వెళ్ళండి. ఎన్ని తరాలు, వందల తరాలు వచ్చాయి. ఈ వందల తరాలలో తండ్రులను నిలబెట్టిన వారు, తండ్రులను నిలబెట్టబట్టే మైదానంలో మీరు కూర్చున్నారు. ఆ మధ్య మన తండ్రుల్లో ఏ ఒక్క తండ్రి మరణించినా ఈరోజు మీరు కానీ నేను కానీ మైదానంలో మనం ఉండవు. యెషయాగ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం, ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను? ఎవడు దీనిని ఆలోచించి నువ్వు కావాలని జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడు యెహోవా నేను. మీ తండ్రిని నేనే. వాట్ ఎ వండర్ఫుల్ బర్త్ అండి మంది. ఏంటండి మన భర్త వెనకాతలు ఎంత ఉందా? 60 ఏళ్ల జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతకని బ్రతుకు అది ఒక బ్రతుకేనా? 60-70 ఏళ్ళు ఈ జీవిత ప్రమాణం, దేవుడిచ్చిన ఆయుష్కాలం భూమి మీద. కోట్ల మందిలో నీ పుట్టుకలో, మీ నాన్నగారి పుట్టుకలో, కోట్ల మందిలో, ఇంకా ఆయన ముందు కోట్ల మందిలో ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానైనా నేనే కదా నాన్న. లూకాసువార్త 3వ అధ్యాయం చివరి మాట 38 కేయినాను ఎనోషుకు పుట్టాడు. ఎనోషు షేతుకు పుట్టాడు. షేతు ఆదాముకు పుట్టాడు. ఆదాము దేవునికి పుట్టాడు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? ఇంతకీ మన మూల పురుషుడుకు ఆదాము దేవునికి పుట్టాడు. దేవుడు యిర్మీయాతో చెప్పింది ఏంటి? 1:5 అండి, గర్భములో నిన్ను రూపింపక మునుపు నిన్ను ఎరిగితిని. ఎలా ఎరుగును? తనలో ఉన్నవాళ్ళము అని. మనము దేవునిలో ఉన్నవాళ్ళు అండి. ఎలా ఎరిగాడు మరి? గర్భంలోకి రాకముందు దేవుడికి ఎలా తెలుసు? మనం ఇక్కడ కూర్చున్న మీరందరూ మీ తండ్రి నుంచి, జీవము గల దేవుని నుంచి భూమి మీదకి వచ్చిన దేవుని పిల్లలు మీరు.
ఇన్విటేషన్ భూమి మీదకి మీరే రావాలని ఆయన కోరుకున్నాడు. అందుకే మీరే పుట్టారు. మీరు వచ్చేటప్పుడు కొన్ని కోట్ల మంది రాలిపోయారు. మీ తండ్రి నుంచి వచ్చిన వాళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు. నిన్ను మాత్రం ఎందుకు నిలబెట్టాడు? మీరు మాత్రం ఎందుకు వచ్చారు? ఈ పోటీలో కూడా అన్ని రాలిపోతున్నాయి. ఆ పోటీలో నీ తండ్రి నిన్ను నిలబెట్టాడు. ఈ పోటీలో నువ్వు నీ తండ్రిని నిలబెట్టకుండా పోతున్నావు. మిమ్మల్ని ఆ పోటీలో ఎందుకు నిలబెట్టాడో తెలుసా? భూమి మీద నీ జీవితంలో తండ్రిని నిలబెట్టాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఏది ఏదండి